This is Venkana Babu from Chintalapudi APSWRS school. Actually today I will discuss. Venkana, Kanishan. Start. Good morning, sir. Good morning to one and all. This is Venkana Babu from Chintalapudi APSWRS school. Today I would like to explain about computer basics. నేను ఈరోజు అందరు టైమ్స్ అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయడం జరిగింది. నేను అందుకే కంప్యూటర్ బేసిక్స్ తీసుకున్నాను లాస్ట్ బట్ నాట్ లీస్ట్. బట్ ఇవన్నీ అందరికి తెలిసిందే, కొంచెం పెద్ద మంది చేసుకుని వెళ్ళాలని కోరుతున్నా. కంప్యూటర్ బేసిక్స్ సార్ టుడే మై టాపిక్. Today my topic is computer basics. Sir, second slide kelan sir, Jahral sir. Sir, a computer. A computer ane padam computer ane latin word nunchi vachindi sir. Idi compute ante calculate ani ardham. Asalu computer ante abbreviation enti? A C ante enti, O ante enti, M ante enti, P ante enti? Common operating machine particularly used trade education and research ani. దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్. మనం ఏదైనా వాట్ ఈజ్ కంప్యూటర్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ అంటే మనం ఏం చెప్తామంటే, వాట్ ఈజ్ కంప్యూటర్ అంటే దాని డెఫినేషన్ చెప్తాము, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ అంటే అసలు ఒక సింగిల్ వర్డ్ లో చెప్పవచ్చు అసలు కంప్యూటర్ దేనికి యూజ్ చేస్తాము అంటే. సింగిల్ వర్డ్ లో మనం ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, కంప్యూటర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా సార్. డేటాని స్టోర్ చేసుకోవడం కోసం మనం మేజర్ గా కంప్యూటర్ యూజ్ చేస్తుంటాం. సింగిల్ వర్డ్ డెఫినేషన్, ఆ డెఫినేషన్ వచ్చేసి కంప్యూటర్ ఈజ్ ఎలక్ట్రానిక్ డివైస్ అంటాం. ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఇదొక డెఫినేషన్. బట్ ఎలక్ట్రానిక్ డివైస్ అంటే పవర్ ద్వారా పనిచేసే ఒక పరికరం. మరి పవర్ ద్వారా పనిచేసే ఒక పరికరం అంటే ఫ్యాన్, ఏసీ, కూలర్, ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా పవర్ ద్వారా పనిచేసే పరికరాలే. మరి అవి ఎలక్ట్రానిక్ డివైస్ అంటాం, మరి కంప్యూటర్ను కూడా ఎలక్ట్రానిక్ డివైస్ అంటాం. మరి వాటికి కంప్యూటర్కి డిఫరెన్స్ ఏమీ లేదా అంటే డిఫరెన్స్ ఉంది. బట్ రెండు ఒకసారి ఒకటే పోల్చవచ్చు అంటే పోల్చడానికి ఛాన్స్ లేదని అంటారు చాలా మంది. మరి ఎలక్ట్రానిక్ డివైస్ అనేకంటే మరి డిఫరెన్స్ చూసుకుంటే కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ డివైస్ అనొచ్చండి. అంటే కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే డేటాని ప్రాసెస్ చేస్తుంది. అందుకే దాని డెఫినేషన్ ఏం చెప్తున్నామంటే, కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ డివైస్ విచ్ కెన్ యాక్సెప్ట్ ద డేటా to input and the process and gives the device desired output. Ante manam input isthe process jarigi output istundi. Mari input ela istam? Input manam data which convert into information anni. System em chestundante man input ni man process chesi manaku output anedi information roopamlo istadi. Mari information roopam ante data ante asalu what is the data, what is the information? డేటా అంటే నేను డిస్కస్ చేశారు, డేటా మీన్స్ అన్ప్రాసెస్డ్ రాఫ్యాక్స్ అంటే బిఫోర్ ప్రాసెస్, ప్రాసెస్ జరగకముందు ఉన్న డేటా మనం రాఫ్యాక్స్ అంటాం డేటాని. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్, ఫిగర్స్, నంబర్స్ ఇవన్నీ కూడా దీన్ని మీనింగ్లెస్ అంటారండి డేటాని. ఈ డేటాని మనం ఇన్పుట్ రూపంలో ఇచ్చినప్పుడు అది ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ అంటే నథింగ్ బట్ సిపియు సార్. ఈ అవుట్పుట్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ రూపంలో ఇస్తుంది. ఇన్ఫర్మేషన్ అంటే ద మీనింగ్ఫుల్ డేటా అంటే ద ప్రాసెస్ డేటా. బిఫోర్ ప్రాసెస్ ఏమో డేటా, ప్రాసెస్ తర్వాత ఆఫ్టర్ ప్రాసెస్ తర్వాత ఏమో ఇన్ఫర్మేషన్, దాన్ని ప్రాసెస్ డేటా అంటాం, దాన్ని యూజ్ఫుల్ డేటా అని కూడా అంటాం, లేదా మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదా మీనింగ్ఫుల్ డేటా అని కూడా అంటాం. అసలు డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ తీసుకుంటే, న్యూస్ పేపర్ లో నాకు స్పోర్ట్స్ గురించి ఒక న్యూస్ కావాలి, రేపు క్రికెట్ ఏ దేశం మధ్య జరుగుతుంది అని నేను న్యూస్ పేపర్ రిఫర్ చేసి నా స్పోర్ట్స్ పేజ్ లోకి వెళ్ళి క్రికెట్ గురించి రేపు ఏ దేశం మధ్య క్రికెట్ జరుగుతుంది అంటే ఆ ఇన్ఫర్మేషన్ అని ఎక్కడుంది వెతికెళ్ళి అది చూసుకుంటాను, రేపు ఈ దేశం మధ్య మ్యాచ్ జరుగుతుంది అని చెప్పేసి. ఇప్పుడు పేపర్ మొత్తం అనేది డేటా అనుకుంటే మనకి ఏదైతే మనకు కావాలో దాన్ని మనం పొందే దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. దట్ ఈస్ ద ఇన్పుట్ అండ్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, మన స్కూల్లో
2018-19-20 బ్యాచ్ ఉన్నారు. ఈ 20 బ్యాచ్ లో మనకి ఒక ఎక్స్ అనే పర్సన్ యొక్క డీటెయిల్స్ కావాలి. ఈ 3 ఇయర్స్ డేటా మన దగ్గర ఉంది. ఆ ఏదైతే ఎక్స్ అనే పర్సన్ యొక్క డేటా మనకు కావాలో దాన్ని మనం ఓపెన్ చేసి ఆ డేటాను చూసినప్పుడు ఈ 3 ఇయర్స్ డేటా అనేది మొత్తం కలిసి ఒక డేటా అనుకుంటే ఆ పిల్ల ఆ ఎక్స్ అనే పర్సన్ ఒకరికి సంబంధించిన వచ్చిన డేటాని అదే ఇన్ఫర్మేషన్ అని. నెక్స్ట్ ఫంక్షనింగ్ ఆఫ్ కంప్యూటర్. అసలు కంప్యూటర్ ఫంక్షనింగ్ ఎలా చేస్తుంది? ఫంక్షనింగ్ ఎలా చేస్తుంది అంటే ఇన్పుట్ ఆ ప్రాసెస్ అవుట్పుట్ అండ్ స్టోరేజ్. ఈ ఇన్పుట్ అనేది డేటా ఫామ్ లో ఇస్తాం చెప్పుకున్నాం. ప్రాసెస్ అంటే నథింగ్ బట్ సిపియు అండ్ లో లెవెల్ లాంగ్వేజ్. కంప్యూటర్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ అంటే లో లెవెల్ లాంగ్వేజ్. దీన్నే మనం మెషిన్ లాంగ్వేజ్ అంటాం, లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఆ లాంగ్వేజ్ బైనరీ డిజిట్స్, బైనరీ డిజిట్స్ మీన్ జీరోస్ వన్స్. ఇవి ఈ కంప్యూటర్ అర్థమయ్యే భాష లో లెవెల్ లాంగ్వేజ్. ఆ లో లాంగ్వేజ్ అర్థం చేసుకుని మనకు అవుట్పుట్ ఇస్తుంది. అవుట్పుట్ అనేది మనకు హై లెవెల్ లాంగ్వేజ్ లో ఉంటుంది. హై లెవెల్ లాంగ్వేజ్ మీన్స్ యూజర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. యూజర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు. ఈ ఇన్పుట్ ఇస్తే ఆ డేటా ఫామ్ లో ప్రాసెస్ చేసి ఈ ప్రాసెస్ ఆల్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ లో ప్రాసెస్ చేస్తుందండి కంప్యూటర్. మనకు అవుట్పుట్ మనకి మనకు అవుట్పుట్ ఇచ్చినప్పుడు దాన్ని మనం స్టోరేజ్ చేసుకుంటాం, సేవ్ చేస్తాం. అది కరెక్ట్ డేటా లేదా కరెక్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు లేదా మనం చేసింది ఫుల్ఫిల్ గా కరెక్ట్ ఉన్నప్పుడు దాన్ని సేవ్ చేసుకుంటాం. అంటే 100% కంప్యూటర్ అనేది యాక్యురసీ రిజల్ట్ ఇస్తుందని. మనం ఏదైనా హ్యూమన్ మిస్టేక్ చేస్తే తప్ప మనకి అవసరమైన డేటాను అవుట్పుట్ వచ్చిన తర్వాత దాన్ని మనం స్టోర్ చేసుకుంటాం, అది పర్మనెంట్ గా సిస్టమ్ లో స్టోర్ అవుతుంది. సార్ నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ కంప్యూటర్. అసలు కంప్యూటర్ హిస్టరీ ఏంటి? కంప్యూటర్ ఆఫ్ ఇది హిస్టరీ కంప్యూటర్ చూసుకుంటే ఫస్ట్ డివైస్ వచ్చేసి అబాకస్, పాస్కల్ లైన్ అండ్ డిఫరెన్స్ ఇంజన్, అనాలిటికల్ ఇంజన్ అండ్ ఇనియాక్, ఎడ్బ్యాక్, ఎడ్సాక్, యూనివ్యాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మనం చూసుకుంటే అబాకస్, దిస్ ఇస్ ద మోస్ట్ దిస్ ఇస్ ద ఫస్ట్ మెకానికల్ యాడింగ్ మెషిన్ అని చెప్పొచ్చు అండి. ఇది 16th century చైనా వాళ్ళు డెవలప్ జరిగింది. ఈ అబాకస్ అనే మిషన్ ఇది యాడింగ్ అండ్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ చేయడానికి యూజ్ అయిన ఫస్ట్ మెకానికల్ యాడింగ్ మిషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి పాస్కలైన్. దీన్ని బ్లైస్ పాస్కల్ అనే వ్యక్తి దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, దీన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది కూడా మెకానికల్ యాడింగ్ మిషన్ సార్. ఇది మెకానికల్ యాడింగ్ మిషన్. ఇది మెకానికల్ యాడింగ్ మిషన్ లో ఇది క్యారీ అనే టర్మ్ ని ఇక్కడ నుండి స్టార్ట్ చేయడం జరిగింది. ఏది పాస్కల్ లైన్ అనే మిషన్ లో ఈ ఫస్ట్ గా క్యారీ అనే టర్మ్ ని ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయడం జరిగింది, ఈ పాస్కల్ అనే డివైస్ దగ్గర నుంచి. నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫరెన్స్ ఇంజిన్. డిఫరెన్స్ ఇంజిన్ అనేది 1822 చార్లెస్ బాబేజ్ అంటే ఫాదర్ ఆఫ్ కంప్యూటర్, ఈ ఫాదర్ ఆఫ్ చార్లెస్ లో ఇన్వైట్ చేశారు. ఈ డిఫరెన్స్ ఇంజిన్ ఏం చేసేది అంటే దీని వరకు ఓన్లీ 1 mathematical ఆపరేషన్ చేసింది అనేది, ఓన్లీ యాడింగ్ జస్ట్ ప్లస్ అంటే 1 mathematical ఆపరేషన్ చేసింది డిఫరెన్స్ ఇంజిన్, అదేంటంటే యాడింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎనాలిటికల్ ఇంజిన్ కూడా చార్లెస్ బాబేజ్ ఎనాలిటికల్ ఇంజిన్ కూడా 1842 అతనే ఇన్వెంట్ చేయడం జరిగింది. ఈ ఎనాలిటికల్ ఇంజిన్ ఏం చేసేదంటే ఆల్ అర్థమెటికల్ లాజికల్ ఆపరేషన్స్ ని పరిపాలన చేసిందండి. దిట్ ఈస్ ద ఫస్ట్ మెకానికల్ కంప్యూటర్ అని చెప్పొచ్చు అండి. ఎనాలిటికల్ ఇంజిన్ ని ద ఫస్ట్ మెకానికల్ కంప్యూటర్ లేదా ఫస్ట్ మెకానికల్ డివైస్ ఇది ఎనాలిటికల్ ఇంజిన్. నెక్స్ట్ వచ్చేసి ఇనియాక్ అంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. ఏంటండి ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ కంప్యూటర్, ఇది ఇనియాక్. ఇది ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అండి. ఇనియాక్ అనేది ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడ్బ్యాక్. ఎడ్బ్యాక్ అంటే ఎలక్ట్రానిక్ డిస్క్రిప్ట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్, ఇది ఈ యొక్క డివైస్ ఈ బైనరీ అండ్ డిస్క్రిప్టివ్ వాల్యూస్ ని ఆపరేషన్స్ ని పెర్ఫామ్ చేసిందండి, ఇది ఎడ్బ్యాక్. నెక్స్ట్ వన్ ఎడ్సాక్. ఎడ్సాక్ అంటే ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్.
electronic delay storage automatic calculator. This is the first program storage. This system lo manam chesamani ee device lo ee headset lo first program storage ante first program rasindi ee headset lo nandi. Next one vachesi UNIVAC. UNIVAC ante universal automatic computer antamandi. Idi first commercial and general purpose computer ante computer anedi andariki general ga vaadugiloki vachindi eppudu ante UNIVAC computer nunchi vachindandi idi నుంచి జనరల్ పర్పస్ గా అందరూ కంప్యూటర్ వాడటం స్టార్ట్ చేశారు. దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ సార్. సార్ కమ్ టు నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ వన్ వచ్చి జనరేషన్స్ కంప్యూటర్. కంప్యూటర్ అంటే ఏ రోజు అయితే ఒక నిమిషం లేకపోతే కొద్ది 2 సంవత్సరాలు కనుక్కున్నది కాదండి. చాలా అంటే చాలా జనరేషన్ చాలా తరాలు మారుతూనే ఈ కంప్యూటర్ జరిగింది. జనరేషన్స్ అంటే న్యూ టెక్నాలజీ లేదా న్యూ ఎరా. ఈ ఫస్ట్ టెక్నాలజీ మొత్తం మనకి 5 జనరేషన్స్ ఉన్నాయండి. 1942-1956 ఫస్ట్ జనరేషన్, లాస్ట్ జనరేషన్ 1982 ప్రెసెంట్. మొత్తం మన 5th జనరేషన్స్ ఉన్నాయి. మన ప్రెసెంట్ వీఆర్ ఇన్ 5th జనరేషన్స్ అండి. ఈ 5th జనరేషన్స్ లో మనం ఏమేమి వాడి కంప్యూటర్ డెవలప్ చేశారు అనేవి అనే విషయం తెలుసుకున్నాం. ఫస్ట్ జనరేషన్స్ వచ్చేసరికి 1942-1956 లో మనం ఏం డెవలప్ చేసామంటే కంప్యూటర్ ని వ్యాక్యూమ్ ట్యూబ్స్ అండి. వ్యాక్యూమ్ ట్యూబ్స్ వాడి కంప్యూటర్ డెవలప్ చేయడం జరిగింది. ఈ వ్యాక్యూమ్ ట్యూబ్స్ నే ఎలక్ట్రానిక్ ట్యూబ్స్ అని కూడా అంటారు. ఈ వ్యాక్యూమ్ ట్యూబ్స్ వాడేటప్పుడు మనం మిషన్ లాంగ్వేజ్ ఫాలో అయ్యమండి. 0s ఉండాలి, అది లో లెవెల్ లాంగ్వేజ్. ఈ వ్యాక్యూమ్ ట్యూబ్స్ వాడడం వల్ల ఈ వ్యాక్యూమ్ ట్యూబ్ అంటే ఏంటంటే అసలు ది ఫ్లో టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ డేటా అండి. ఇది ఈ డేటాని కంట్రోల్ చేసేది అండ్ ఫ్లోయింగ్ ఫ్లో ఆఫ్ డేటాని కంట్రోల్ చేసేది అనమాట ఈ వ్యాక్యూమ్ ట్యూబ్స్. ఈ వ్యాక్యూమ్ ట్యూబ్స్ చాలా పెద్దగా ఉండడం వల్ల 1000s లో వ్యాక్యూమ్ ట్యూబ్స్ వాడడం వల్ల కంప్యూటర్ ఫస్ట్ జనరేషన్ లో చాలా పెద్దగా ఉండేది. అలాగే పెద్దగా ఉండడంతో పాటే ఎక్కువ పవర్ కన్జంప్షన్ ఉండేది. అలాగే ఎక్కువ నాయిస్ కూడా ప్రొడ్యూస్ చేయడం వల్ల 1942-1950 ఫస్ట్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ వాడడం వల్ల ఇది ఎక్కువ పెద్ద మొత్తంలో ఉండటం వల్ల దీన్ని రీప్లేస్ చేసి సెకండ్ జనరేషన్ లోకి వెళ్ళారు. ఇది పవర్ కన్జంప్షన్ నాయిస్ ఎక్కువ రావడం వల్ల ఇది దీనికి ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ అదేనండి. అంటే పవర్ ఎక్కువ రావడం, నాయిస్ ప్రొడ్యూస్ చేయడం, సైజ్ పెద్దగా ఉండడం. దీని ప్లేస్ లోకి దీన్ని రీప్లేస్ చేసి ట్రాన్సిస్టర్స్ అనే దాన్ని సెకండ్ జనరేషన్స్ లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ సెకండ్ జనరేషన్స్ వచ్చేసరికి 1956-1963 అండి. ఇది ఇక్కడ మన వ్యాక్యూమ్ ట్యూబ్స్ ప్లేస్ లో ట్రాన్సిస్టర్స్ అనేవి వాడడం జరిగింది. ట్రాన్సిస్టర్స్ అంటే వీటి యొక్క పని ఏంటంటే ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ని మోడిఫై చేసి యాంప్లిఫై అండ్ స్విచ్చింగ్ చేసేదండి ఈ ట్రాన్సిస్టర్స్ అనేది. ఈ ట్రాన్సిస్టర్స్ వాడడం వల్ల కంప్యూటర్ యొక్క సైజ్ అంటే తగ్గి బట్ నాయిస్ అయితే అదే రకంగా అంటే సౌండ్ పొల్యూషన్ అనేది అదే రకంగా ఉంది. ఈ ఫస్ట్ జనరేషన్ లో మనం వాడిన లాంగ్వేజ్ మిషన్ లాంగ్వేజ్ అయితే ఈ యొక్క సెకండ్ జనరేషన్ లో అంటే 1956-1960 ట్రాన్సిస్టర్ జనరేషన్స్ లో మనం వాడింది ఏంటంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అండి. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే యాడ్ సబ్ మల్ డివిజన్ అదే అసెంబ్లీ లాంగ్వేజ్. ఈ నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ జనరేషన్ వచ్చేసి 1964-1971 అండి. ఈ ట్రాన్సిస్టర్స్ ప్లేస్ లో ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఐసిస్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఈ ఇంటిగ్రేటెడ్ చిప్స్ అంటే ఒక మిలియన్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అంటే ఇప్పుడు ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి కదా, ఒక మిలియన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ స్పేస్ లో అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ని ఒక సింగిల్ చిప్ మీద ఈ చూపిస్తే వీటిని మనం ఐసిస్ అంటామండి. అంటే ఒక 1000 ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ప్లేస్ లో అంటే 1000s ఆఫ్ ట్రాన్సిస్టర్స్ కలుపుకుంటే ఒక మన ఐసీ అని చెప్పొచ్చు. ఆ మొత్తం కూడా ఒక సింగిల్ చిప్ మీద చూపిస్తే వాటిని మనం ఇంటిగ్రేటెడ్ చిప్స్ అంటామండి. ఈ ఇంటిగ్రేటెడ్ చిప్స్ వాడడం వల్ల ఏమైంది అంటే ఇంటిగ్రేటెడ్ చిప్స్ వాడడం వల్ల మనకి కంప్యూటర్ సైజ్ అనేది తగ్గిందండి. కంప్యూటర్ సైజ్ అని తగ్గింది, అలాగే నాయిస్ కూడా లెస్ అయిందండి. అలాగే ఇక్కడ వాడిన లాంగ్వేజ్ ఏంటంటే మనం ఈ థర్డ్ జనరేషన్ లో మన హై లెవెల్ లాంగ్వేజ్ వాడడం జరిగిందండి. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే కోబాల్, ఫోర్ట్రాన్, పైథాన్, మన ఇంగ్లీష్. అసలు హై లెవెల్ లాంగ్వేజ్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్ అనే చెప్పుకోవచ్చండి. ఈ లాంగ్వేజ్ అనేది మనం థర్డ్ జనరేషన్ లో అంటే ఇంటిగ్రేటెడ్ చిప్స్ వాడే టైంలో మనం దీన్ని హై లెవెల్ లాంగ్వేజ్ వాడాలని చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ వన్ వచ్చేసి 1971 టు 1989 ఇది మైక్రో ప్రాసెసర్ అనేది. మనం ఫోర్త్ జనరేషన్ లో మనం వాడింది మైక్రో ప్రాసెసర్. ఈ మైక్రో ప్రాసెసర్ అనే వాటిని ఇంప్లిమెంట్ చేసి మనం కంప్యూటర్ తయారు చేయడం జరిగింది ఆ ఫోర్త్ జనరేషన్ లో. ఇక్కడ మనం వాడింది మైక్రో ప్రాసెసర్ అంటే ఒక సిలికాన్ చిప్ అండి, అంటే చిన్న చిప్ అని చెప్పుకోవచ్చు మైక్రో ప్రాసెసర్. అలాగే మైక్రో ప్రాసెసర్ అంటే చెప్పాలంటే మైక్రో ప్రాసెసర్ మొట్టమొదటి డివైస్ ఏది అంటే ఇంటెల్ డివైస్ అండి. ఇంటెల్ ఇంటెల్ తయారు చేసింది 4004 అని ఒక మొట్టమొదటి మైక్రో ప్రాసెసర్ డివైస్ వచ్చేసి ఇంటెల్ అండి. ఇది అక్కడేమో థౌజండ్స్ ఆఫ్ లేదా మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ కలిపి మనం ఇంటిగ్రేటెడ్ చిప్స్ అనుకుంటే ఐసీ అనుకుంటే, ఇక్కడ ఏమంటున్నామంటే ద మిలియన్ ఆఫ్ ఐసీస్ అంటే ద మిలియన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ ని కలిపితే దాన్ని మొత్తం కలిసి ఒక మైక్రో చిప్ లో తయారు చేస్తే దాన్నే మనం మైక్రో ప్రాసెసర్ లేదా సిలికాన్ చిప్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం అండి. దిట్ ఈస్ ద ఫస్ట్ ఫోర్త్ జనరేషన్. ఇది నెక్స్ట్ వన్ ఫిఫ్త్ జనరేషన్. ఫిఫ్త్ జనరేషన్ వచ్చేసి వాటికి 1989 అండ్ ప్రెసెంట్ అండి. ఈ 1989 ప్రెసెంట్ లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మనం యూజ్ చేస్తున్నాం. నౌడేస్ మనం ఈ ప్రెసెంట్ ఈ టెక్నాలజీలో ఉన్నాం అని చెప్పవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసే మనం రోబోటిక్స్ అండ్ బయోమెట్రిక్ అండ్ ఫేస్ రికగ్నిషన్ ఇవన్నీ చేస్తున్నాం. రోబోట్స్ మాట్లాడడం చెప్పవచ్చు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సార్ కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్. టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ సార్. టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే యాక్చువల్ గా మన టూ టైప్స్ కింద మనం కంప్యూటర్స్ ని డివైడ్ చేయొచ్చు. ఒకటి బేస్డ్ ఆన్ సైజ్ అండి, రెండోది బేస్డ్ ఆన్ వర్క్. మనం రెండుగా డివైడ్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ సైజ్ లో వచ్చేసరికి మైక్రో కంప్యూటర్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్.